శ్రీకాళహస్తి మొదలు చేస్తారండి. ఇక్కడ ఆ పిల్లడి కోతగాళ్ళు ఇదంతా మొత్తం గాని అంతా ఇక్కడే ఉంటుంది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆ భారీ బాగు చేస్తున్నారు, కానీ రోడ్ అనేది ఒడుతులా ఆ బారు బాగు చేస్తారు. మరి వాళ్ళు ఏవేస్తారో తెలియదు. ఆ గ్లాస్ చూడండి ఎన్నో ఉంటాయో రోడ్డు. ఇక్కడ ప్రజలు మేము ఇబ్బంది పడిపోతున్నాము. దానివల్ల ఎందుకు వచ్చింది పక్షవాతం? ఏం తాగి పుల్లు తాగి సిగరెట్లు తాగి మందు ఎక్కడ తాగేవాడు ఎక్కడే తాగి తెల్లవారు ఈ టైం కూడా వచ్చేసి తాగేసేవాడు. నేను అటు పనికి వెళ్తే ఇటు నేను వచ్చి తాగేసాడు. ఇప్పుడు ఎలా ఉంది శనివారం నుండి అసలు వెళ్ళకపోతున్నాడు. కుటుంబం ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఇదిగో నేను ఎత్తలేనే దించలేకపోతున్నాను. ఇది ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఎలాగెత్తాలని ఏడుపు వచ్చేస్తుంది. 60 డివిజను సీటు 40 నెంబరు అపార్ట్మెంట్ ఎదురుగా ఈ బ్లాక్లో యథేచ్ఛగా బెల్ట్ షాపు నడపడం జరుగుతూ ఉంది. అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజానాయకులకి దృష్టికి తీసుకెళ్ళినా, గడప గడపకి వచ్చిన సమయంలో కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపుని తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున పాల ప్యాకెట్ దొరుకుద్దో లేదో తెలియదు, కానీ 24 గంటలు మాత్రం ఈ వాంబాయి కాలనీలో మాత్రం మందు మాత్రం దొరుకుతూ ఉంది. ఇది మరీ దుర్మార్గం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చెప్పినట్టు మేము వైన్ షాపుల్ని బార్ షాపుల్ని మేము క్రమబద్ధీకరణ చేస్తాము తీసేస్తామని చెప్పి అన్నటువంటి మాట వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని అమలు చేయాలి. దశల వారీగా తీసేస్తానన్నటువంటి ప్రభుత్వం ఈ రోజున ఇప్పటి వరకు కూడా 4.5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ మందు షాపులు తీయకపోగా అడుగడికి బార్ షాపులు వైన్ షాపులు బెల్ట్ షాపులు పెరిగినాయి. వీటి వల్ల లేడీసు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం ఇళ్లలోకి పనులు చేసుకొచ్చినటువంటి మగాళ్ళు డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి జరుగుతూ ఉంది. మనకి ఇప్పటికైనా ఈ వైన్ షాపులను తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బెల్ట్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నా జగన్ అన్న తాగి ఇక్కడ అప్పారావుకి ఇక్కడ 39లో పచ్చివాతం వచ్చిందన్న. కావాలంటే ఎవరన్నా పంపించి చూడండి. ఇక్కడే తాగేవాడు పొద్దున్న తెల్లారు గట్ట 3 గంటల కానించి ఏం లేదు తినటానికి. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు తప్పితే మాకేం లేదన్న తినటానికి. 24 గంటలు నీకు నువ్వు ఎత్తున్నామని ఇచ్చిందంతా నీకే పెడుతున్నారన్న జగనన్న. అది మాత్రం తెలుసుకో. ఏమి ఎత్తల్లా ఏం లేవు. ఇప్పుడు 7 నెలలు అయింది. కందిపప్పు కానీ పంచదార కానీ మాకు అంది. అడిగితే అక్కడ పైనుంచే రాలేదు, 100 మందికే వచ్చినాయి అంటున్నారు. తెలుసా అక్కడ ఉంటాం కాదు, ఇక్కడ కూడా వచ్చి చూడు తెలిసిద్ది. రా నీకు సాక్షింత సహా చూపిస్తాం. తాగి పచ్చివాతం వచ్చింది. చెప్పినా అర్థం కావట్లా. మేము గొడ్లప్పు తీసుకుని పైపుల రోడ్లో నుంచుంటామన్నా కానీ తాగుతున్నారు మగవాళ్ళు. నువ్వు చేసిన దుర్మార్గానికి అర్థమైందా? 7 వారాలు కాకని తోట వెళ్ళా నువ్వు గెలవాలని, ఇక్కడ కూటమి పెట్టించా నువ్వు గెలవాలని, బైబిల్ మీద ప్రమాణకం పూర్తిగా. అలాంటిది అసహ్యం పుట్టింది నాకు. మా ఆయన మొన్న 5 తెల్లవాళ్ళు 5 గంటలు కక్కాడు. మేలుకూత ఉండలేక సచ్చా, ఎత్తిపోయలేక సచ్చాను నేను. మంగళసూత్రం మీద ఏ ఆడితే ప్రమాణకం చేయదు, ప్రమాణకం పూర్తిగా చెబుతున్నా నేను. ఏం చేస్తావో చెయ్యి.